దేవుని వాక్యము నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము సహోదరి సహోదరులారా అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము అన్ని విషయములందు ప్రభువు నీకు అనుగ్రహించును నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన ఏసుక్రీస్తును జ్ఞాపకము చేసుకునుము నేను నేరస్తుడై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను ఆయనను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసు నందల రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరుగనను మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదూ చేయలేడు అని ప్రేలారా దేవుని గూర్చినట్టియో మన ప్రభువైన యేసును గూర్చినట్టియోనైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మనము తప్పించుకొని దేవ దేవస్వభావమునందు పాలివారమగునట్లు వాటిని అనుగ్రహించెను చేతనే మన మట్టుకు మనము పూర్ణ జాగ్రత్త గల వారమై మన విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తియందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనవలసిన వారమై ఉన్నాము ఇవి మనకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మనలను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడలా ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకునుడి మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో వాటిని చేయుడి అప్పుడు సమాధాన కర్తయ్యగు దేవుడు మీకు తోడయిండును అని ప్రిలారా మనము పవిత్ర హృదయవులమై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడవలసిన వారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము నీ అందు భయభక్తులు కలిగి జీవిస్తూ మా చుట్టూ ఉన్నవారికి మాదిరికరముగా ఉండులాగునా సహాయము దయచేయమని ఎల్లవేళలా మీరు మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్